చంద్రబాబు ఇమేజ్తోనే కాకినాడలో గెలిచామన్నారు ఉప ముఖ్యమంత్రి చిలరాజప్ప. విశాఖ తరహాలో కాకినాడను అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ డ్రైనేజ్ సమస్యకు తొలి ప్రాధాన్యత అన్నారు. కాపుల రిజర్వేషన్కి ఇచ్చిన హామీ నిలుపుకుంటామన్నారు ఆయన. వైసీపీ నంజాల ఉదాహరణగా తీసుకుని ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒకటే, ఎందుకంటే స్థానిక సంస్థలు ఏమన్నా ఎమ్మెల్యే అని ఎంపీ ఎలక్షన్ అని ముఖ్యమంత్రి గారి పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి 3 సంవత్సరాల్లో పనితీరు ఎలా, సంక్షేమ జయం, అభివృద్ధి జయం సంబంధం ఉందా? ఎందుకంటే ఇక్కడ పరిస్థితి మేము చూసాం. ఇక్కడ అంతా కూడా అభివృద్ధి జయంగా చంద్రబాబు నాయుడు గారితో ఓట్లు వేశారు, తెలుగుదేశం పార్టీ గురించి ఓట్లు వేశారు. కానీ అభ్యర్థులు ఫలితం, అభ్యర్థులు మంచి అభ్యర్థులు పెట్టుకోవాల్సింది పార్టీ బాధ్యత. పార్టీ సెలక్షన్ కరెక్ట్గా ఉంటే పార్టీ 80% ఉపయోగపడుతుంది, అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఒక ఎలక్షన్ జరగాలంటే మినిమం చాలు ఎంతవరకు ఖర్చు పెట్టాలి, అంత ఖర్చు పెడతారని ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి కనుక మాది మినిమము ప్రచారానికి కావాల్సిన అవసరం ఉంది, అది ఎవరో తప్పించలేరు ఖచ్చితంగా ప్రచారం.